బంటి బంటి బంటి, ఏమైంది బంటి? ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు మీరేమని అన్నారా బంటిని? నేను కూడా ఏమనలేదా? చెప్పున్నానా, నేను మీ అక్కని కదా, ఏమైంది చెప్పు. అయ్యో బంటి, చెప్పు, అక్కతో అన్ని షేర్ చేసుకోవాలి కదా. అరేమో, అందరు నన్ను నువ్వు మంచోడి కాదు, నువ్వేం చేసినా జరగదు, నువ్వు అన్నిటిలో ఫెయిల్ అయిపోతావు అని అందరు నన్ను డిస్క్రైబ్ చేస్తున్నారు అక్క. అంతే కదా సరిగ్గా కూర్చో. అయ్యో బంటి, నీకు ఒక స్టోరీ చెప్తా విను. స్టోరీయా? స్టోరీ నన్ను చూ. సో ఇట్లా ఏడవద్దు కదా నువ్వు. చూడు స్టోరీ చెప్తా. అనగనగట్ట ఒక ఊరు ఉండేదన్నమాట. ఆ ఊర్లో రెండు కప్పలు ఉండేవన్నమాట. రెండే కప్పలు ఉన్నాయా? అంటే చాలా ఉన్నాయి, కానీ ఇద్దరు గురించి చెప్తున్నాను అనమాట. ఒకటేమో అమ్మ కప్ప, ఇంకొకటేమో పాప కప్ప. ఏంటిది? ఇద్దరు గురించి చెప్తున్నా కదా, ఇద్దరు గురించి విను. నీలాగే ఏమైందో చూద్దాం అక్కడ. ఓకేనా? చూడటం అంటే ఆ చూడటం కదా, నన్ను చూడు. సో అయి ఇంకా అమ్మ కప్ప ఇంకా ఈ పిల్ల కప్ప అంట నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారనమాట. నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే ఏమైందో తెలుసా, పిల్లలు ఒక బావిలో పడిపోయారు. అయితే వీళ్ళు చాలా ప్రయత్నించారనమాట ఆ బావిలో నుంచి బయట రావడానికి. ఎందుకు చెప్పు? బావి పెద్దగుందేమో, బావిలో నీళ్ళున్నాయి, ఇంకా బయట వాళ్ళన్నీ చూడాలి కదా బయటకు వచ్చి. ఇప్పుడు నువ్వు బావిలో పడ్డావు అనుకో, మంచిగా ఉంటుందా? ఉండదు కదా. సో వాళ్ళు కూడా ప్రయత్నిస్తారనమాట, చాలా ప్రయత్నిస్తారు బయటకు రావడానికి. బయట పైకి ఎక్కుతారు, కింద పడిపోతారు, పైకి ఎక్కుతారు, కింద పడిపోతారు. ఏమైంది బట్టి? నవ్వొచ్చింది. నవ్వొచ్చిందా? వెరీ గుడ్. ఇట్లానే నవ్వుతూ ఉండు, అంటే మధ్య మధ్యలో నవ్వకు కానీ అప్పుడప్పుడు స్మైల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో పైకి ఎక్కుతూ ఉంటారు, కింద పడిపోతూ ఉంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి అన్నీ రాసుకొని పోతాయి అనమాట. అక్కడ ఉంటాయి కదా బండలు, బావి అన్నాక లోపల తవ్వుతారు కాబట్టి బండలు ఉంటాయి. అన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ రాసుకొని పోయి రక్తాలు వస్తూ ఉంటాయి అనమాట. కింద పడిపోతారు. పైన నుంచి చాలా కప్పలు చాలా మంది వచ్చి ఏమంటారంటే, మీరు ఏం చేయలేరు, ఎంత ట్రై చేసినా కానీ మీరు వేస్ట్, మీరు పైకి రాలేరు అనేసి వీళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. రోజు వచ్చేవాళ్ళు, వీళ్ళు రోజు ప్రయత్నించేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి మీరు ఎంత ప్రయత్నించినా పైకి రాలేరు అనేసి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ తల్లి కప్ప ఏం చేస్తుందంటే, వీళ్ళ మాటలు విని అలాగే అయ్యో మనం ఇంకెప్పుడు చేయలేము అనేసి అలా ఆ బావిలో ఉండిపోతుంది. కానీ పిల్ల కప్ప ఉంది కదా, వాళ్ళ పాప కప్ప, కప్ప రోజు ప్రయత్నిస్తూ ఉండేదనమాట. ఎంత రక్తం వచ్చినా ఎంత గీరకపోయినా కానీ రోజు ప్రయత్నించి 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 ఫైనల్లీ ఏం చేస్తుంది తెలుసా మీకు? పైకి ఎక్కేస్తుంది. వెరీ గుడ్. అలా పైకి ఎక్కించినప్పుడు అందరూ అడుగుతారనమాట, పిల్లకప్ప నువ్వు పైకి ఎలా ఎక్కావు, మేము ఇంత ఘనము నిన్ను డిస్కరేజ్ చేసాము, నువ్వు చెయ్యలేవు, నువ్వు ట్రై చేసిన వేస్ట్ అనేసి నిన్ను మేము ఎంతో డిస్కరేజ్ చేసాం కదా, అయిన నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే ఏం చెప్తుందో తెలుసా? ఎదుర్కొంటా వచ్చానా అంటది. కాదు, నాకు చౌడు అంటది అనమాట క్లాస్. చౌడు. సో ఇక్కడ మనకు మోరల్ ఏంటో తెలుసా నీకు బట్టి? నేను చెప్తా మోరల్ ఏంటంటే, మనల్ని ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో, నువ్వు చేయలేవు, నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ అని ఎవరైతే అంటారో, వాళ్ళ ముందు మనం ఎలా ఉండాలో తెలుసా? చౌడు వచ్చిన వాళ్ళలాగా ఉండాలి. ఎందుకో తెలుసా? చౌడు వస్తే మనం ఏది వినం కదా, సో వినకపోతే మనం డిస్కరేజ్ అవ్వం కదా. అందుకే ఇలా డిస్కరేజ్ చేసే వాళ్ళ ముందు మనం ఎప్పుడు కూడా చౌడున్న వాళ్ళలాగా ఉండాలన్నమాట. వెరీ గుడ్. అట్లానే ఉండాలి, అప్పుడే మనము ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ మన గోల్ని రీచ్ అవ్వచ్చు. సో ఈరోజు నుంచి ఏడుస్తావు నువ్వు ఎవరో ఏదో అన్నారనేసి? వెరీ గుడ్ బంటి. ఇప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఇట్లా ఏడుస్తూ ఉండద్దు. ఓకేనా? ఓకే అక్క. వెరీ గుడ్. మీరు కూడా పిల్లలు ఎవరన్నా ఏదన్నా డిస్కరేజ్ చేస్తే వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ ముందు చౌడొచ్చిన వాళ్ళలాగా ఉండాలి. చౌడొచ్చిన వాళ్ళలాగా ఉంటే వాళ్ళ మాటలు వినకుండా మీరు ట్రై చేస్తూ ఉన్నప్పుడు మీరు గొప్ప పొజిషన్లో ఉంటారు. ఓకేనా పిల్లలు? బాగా అర్థమైందా? బాగుంది స్టోరీ. నెక్స్ట్
మళ్ళీ ఇంకో రోజు కొత్త స్టోరీతో మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్ అక్క.